Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP JANASENA మధ్యలో పారిశ్రామిక వేత్త TDP JANASENA మధ్య పొత్తు కుదుర్చేందుకు ఓ పారిశ్రామిక వేత్త రంగంలోకి దిగినట్లుగా సమాచారం. అయితే ఆ పారిశ్రామిక వేత్త చేసిన ప్రతిపాదనకు పవన్ నో అన్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను వంట పట్టించుకున్నట్లే కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే మరో 10 ఏళ్ల పాటు అధికారం కోసం వెయిట్ చేయాల్సి వస్తుందన్న నిర్ణయానికి వచ్చినట్లున్నారు. టీడీపీ 2024లో అధికారంలోకి వస్తే 2029 వరకు తాను వెయిట్ చేయాలి. అప్పటికి తిరిగి వైసీపీ బలపడితే తాను మరో 5 ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ ఎన్నికల్లోనే తాను గెలిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేయడం, వీలైనన్ని స్థానాలను దక్కించుకుంటే ఎన్నికల తర్వాత అయినా టీడీపీ దిగివస్తుందని, తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. హంగుదిశగా ఫలితాలు వచ్చినా అది తనకే అడ్వాంటేజ్ అవుతుందన్న లెక్కలు ఆయన వేసుకుంటున్నారు. అంతే తప్ప ఇప్పుడు టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగితే ముఖ్యమంత్రి పదవి కోసం మరో 10 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటిదాకా పార్టీని నడపడం కష్టమేనన్న ధోరణిలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన విజయం సాధించే స్థానాలపై దృష్టి పెట్టారంటున్నారు. కనీసం 30 నుంచి 40 స్థానాలపై ఫోకస్ పెట్టాలని, అక్కడ విజయం సాధించగలిగితే టీడీపీ నుంచి ఎన్నికల తర్వాత ఆఫర్ అదే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దూకుడుగానే ఉంది. చంద్రబాబు తమ పార్టీ గ్రాఫ్ పెరిగిందని విశ్వసిస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతారని, జనసేన డిమాండ్కి తలగకూడదని, అవసరమైతే ఒంటరిగానైనా వెళ్లాలన్న ధోరణిలో ఆయన ఉన్నారు. జనసేన పార్టీతో కొందరు మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. టీడీపీ జనసేనకు కావలసిన ఒక పారిశ్రామికవేత్త ఇటీవల పవన్ కళ్యాణ్తో చర్చించగా ముఖ్యమంత్రి సీటుపైన మెలికి పెట్టినట్లుగా తెలిసింది. ఎన్నికల అనంతరం పొత్తు విషయాలు ఆలోచిద్దామని ఆయనతో చెప్పినట్లుగా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జనసేన ఇటీవల జనంలోకి వెళ్లే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల సంతకు చేరే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు అక్టోబర్ నుంచి బస్సు యాత్ర తర్వాత మరింత పట్టు బిగిస్తామని పవన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి తాము కింగ్ మేకర్ కావాలని పవన్ భావిస్తున్నారు. ఎంపిక చేసిన 30 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లుగా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న ట్రాక్.